नगर कर्नूल जिला पदर मंडल वेंकटेश्वर में पत्ति रैतुलु रोडेक्कारु नकिली विత్తనాలతో तो पंटलु सरिगा पंडलेदंटु सर्पंच आध्वर्यंलो रासरोक चेशारु। अधिकारुल पर्यवेक्षण लोपंतो डीलर्लु नकिली విత్తనాలు तीसुकोच्ची अम्मुतुन्नारनि आरोपिंचारु। नकिली విత్తనాలతో मोक्कलु एपुगा पेरिगिना काय पट्टलेदन्नारु। 10 मोक्कल्लो रेंडिंटिकि मात्रमे कायलु उंडडंतो तीव्रंगा नष्टपोयामनि वापोयारु। डीलर्लपै अधिकारुलु चर्यलु तीसुकोनि नष्टपोयिन रैतुलकु परिहारं चेल्लिंचालनि डिमांड् चेशारु। ई संदर्भंगा एवो सुरेश्कु विनती पत्रं अंदजेशारु। నాకొక 20 ఎకరాల పొలం ఉంటది। నేను మొత్తం దాదాపు ఒక 16 17 ఎకరాల వరకు పత్తి సాగు చేసినా, కానీ ఇప్పుడు వచ్చినంత ఎఫెక్ట్ నాకు ఎప్పుడూ కూడా రాలేదు। మేము ఎప్పుడూ కూడా దీని మీద ఎప్పుడూ కూడా దిగలే। రైతులం రోడ్ మీదకి రావడం అనేది ఇప్పుడు ఫస్ట్ టైం। నాకు ఒక ఎకరం తిప్పి కొట్టుకొని వస్తే ఒక క్వింటల్ కూడా లేదు పత్తి। అది మీరు వచ్చి కంపెనీలు గాని ఎవరన గాని వచ్చి సెల్కలలు వచ్చి ఎంక్వైరీ చేసుకొని ప్లస్ చూసుకొనొచ్చినా ఆడ మాత్రం ప్రాబ్లం లేదు। ఒక ఎకర పొలంలో ఈ రోజు కింటాలు 2 కింటాలు కూడా పత్తి రాలేని పరిస్థితులు మనం ఈ రోజు గమనించవచ్చు। 4 చెట్లకు కాయలు ఉంటాయి, 10 చెట్లకు కాయలు ఉండలేవు। అంటే వ్యవస్థ ఎక్కడ తప్పిదం జరిగింది అనేది అధికారులు దీని వెంటనే స్పందించి మా రైతులకు తగిన న్యాయం జరిగే విధంగా ఇక్కడ రైతులు అంటే మేజర్ గా రెండు రకాల మీద పంట బాగారాలనే ఉద్దేశంతోని ధర్నా చేయడం జరిగింది। అది బసవా మేజర్ గా బసవా అసలు కాయలేదనే కంప్లైంట్ చేస్తున్నారు। సో దీని మీద ఇప్పటివరకు రైతులు ఆశా కూడా దీని మీద ఏందంటే యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ప్రకారం ఏందంటే మనకు రైతులు ఆల్రెడీ మాకు కంప్లైంట్ ఇచ్చారు। ఈ కంప్లైంట్ ప్రకారం మా జిల్లా అధికారి ద్వారా కమిషనరేట్ నుంచి ఈ పత్తి స్పెషలిస్ట్ కు రాసి ఈ పంటలు అంటే ఈ ఊర్లో చేసిన ఈ రకమైన చేసిన రైతుల పంటలు విజిట్ చేయించి దీని మీద సంక్షిప్తమైన రిపోర్ట్ గవర్నమెంట్ కి ఇవ్వడానికి మా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఈ రోజే ఈ విషయాన్ని తెలిపి తొందరగా టీమ్ ని అరేంజ్ చేసేట్టుగా ఏర్పాటు చేయాల్సిందిగా మా జిల్లా అధికారిని కోరాను।